వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ సిరిసిల్ల రాజయ్యకి అవకాశం దక్కింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థిని ఇవాళ ఏఐసీసీ ప్రకటించింది. తమ పార్టీ తరపున మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరును ఖరారు చేసింది. గతంలో వరంగల్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన రాజయ్య డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయారు. కడియం శ్రీహరి వరంగల్ లోక్సభకు రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక తప్పనిసరైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కేఎస్ఆర్ అడిగి తెలుసుకుందాం. కేఎస్ఆర్ చెప్పండి, మళ్లీ రాజయ్యనే ప్రకటించడానికి కారణాలేంటి? కళ్యాణి, లోక్సభ అభ్యర్థి ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ చెప్పినటువంటి కసరత్తులో రాజయ్యను వ్యూహాత్మకంగానే రాజయ్యను మళ్లీ తెర మీద తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు కూడా ముందు వివేక్ పేరు అనుకున్నారు, వివేక్ అలాగే రాజయ్య, సర్వేసత్రన, రాజార ప్రతాప్, ఈ నలుగురు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక నేతల అభిప్రాయం మేరకే టికెట్ కేటాయించాలనేటువంటి రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసినట్టుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఫార్మాట్ను రూపొందించి ఆ ఫార్మాట్లో స్థానిక నాయకుల అభిప్రాయాలన్నింటి కూడా తీసుకున్నారు. అంటే మొత్తంగా ఒక్కొక్క నాయకుడి దగ్గర నుంచి మండల బ్లాక్ కాంగ్రెస్ స్థాయి నుంచి నాయకుల దగ్గర నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి పీసీసీ స్థాయి వరకు అందరి అభిప్రాయాల మేరకు మొత్తంగా ఈ ఫార్మాట్లో అభిప్రాయాల సేకరణ చేయడం జరిగింది. ఈ నిన్న మొన్న దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర పర్యటనలో చేసినటువంటి ఈ అభిప్రాయ సేకరణలో వివేక్ పేరు ముందు వరుసలో నిలిచింది. వివేక్ను మొదటి ప్రాధాన్యతగా అటు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కానీ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా మాజీ ఎంపీ వివేక్ వైపు మొగ్గు చూపారు. రెండవ ప్రాధాన్యతగా రాజయ్యను ఎంచుకున్నటువంటి పరిస్థితి, మూడో ప్రాధాన్యతగా సర్వే సత్యనారాయణ పేరు వచ్చింది, అలాగే నాలుగో ప్రాధాన్యతగా రాజార ప్రతాప్. ఈ నలుగురు పేర్లు కూడా దిగ్విజయ్ సింగ్ ఈ ఒక నివేదిక రూపంలో తీసుకెళ్లి హైకమాండ్ ముందుంచినటువంటి నేపథ్యంలో వివేక్ ను ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వివేక్ పోటీకి సుముఖంగా లేనటువంటి పరిస్థితుల్లో వివేక్ తర్వాత రెండో ప్రాధాన్యతగా వచ్చినటువంటి రాజయ్యను అభ్యర్థిగా ఎంచుకోవడం జరిగింది. ఇక రాజయ్యను ఎంచుకోవడంలో అంటే లోకల్ నాన్ లోకల్ అలాగే మాలా మాదికి దీనికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపికలు ఇలాంటి గొడవలు చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో రాజయ్యను అయితే గతంలో ఆయన ఎంపీగా అక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొన్న ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో కొంత సింపతి కలిసి వస్తుంది. అలాగే తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయామనేటువంటి సింపతి ప్రస్తుతం కొంత ప్రజల్లో ఉంది. కాబట్టి రాజయ్య తెలంగాణ ఉద్యమంలో మెండుగా పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్లో సైతం ఆయన మా ఎంపీలు ఎంపీగా ఉన్నప్పుడు ముందు వరుసలో ఉండి పోరాడినటువంటి నేపథ్యంలో ఆయనను అభ్యర్థిగా నిలిపితే మనకు కొంత సెంటిమెంట్ కలిసి వస్తున్నటువంటి వ్యూహం కూడా కొంత మనం ఈ కోణంలో చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇక రాజయ్యను వివేక్ కూడా వివేకను దిగ్విజయ్ సింగ్ పిలిచి లోపలికి అభిప్రాయ సేకరణలో భాగంగా పిలిచి అడిగినటువంటి నేపథ్యంలో రాజయ్య పేరునే వివేక్ కూడా ఆ రోజు సూచించినటువంటి నేపథ్యం అన్ని రకాలుగా అన్ని ఈక్వేషన్స్ ను చూసుకున్న తర్వాత రాజయ్య పేరును కొద్దిసేపు క్రితమే ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. రాజయ్య ఒకటే చెప్తున్నారు, ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఈ ఎంపిక, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే అత్యంత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా రాజయ్య చెప్తా ఉన్నారు. కళ్యాణి, థ్యాంక్ యూ కేఎస్ఆర్.